కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సర్వస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటిని వీక్షించే ప్రయత్నం చేయండి. శ్రీ సాయి సర్వస్వం కృష్ణమ్మ ఎలా అయితే పరవళ్ళు తొక్కుతూ సముద్రంలో కలిసేందుకు ప్రయత్నం చేస్తుందో, సాయి సర్వస్వం యొక్క భక్తుల తాకిడి లక్షల నుంచి కోటికి దగ్గరకు వచ్చేస్తున్నాం. కృష్ణమ్మ, గంగమ్మ, గోదావరమ్మ, తుంగభద్రమ్మ ఎలా పరవళ్ళు తొక్కుతూ వస్తూ ఉంటారో అలా భక్తుల యొక్క సందర్శనం నిజంగా సాయి కృపతో రోజు రోజుకి లక్షలలో పెరిగిపోతుంది. దీనంతటికీ కారణం ఒక్కరే, సాయి విశ్వచైతన్య స్వామీజీ అని చాలామంది అంటున్నారు. కాదు, ముఖ్యంగా ఒకరే కారణం, సమర్థ సద్గురు సాయినాథే బాబాయే కారణం. మీకైనా నాకైనా, నాతో చెప్పిస్తున్నాడు, మీకు చూపిస్తూ వినిపిస్తున్నాడు చూడండి. కాబట్టి ఎన్ని జన్మలెత్తినా ఆ తండ్రి రుణాన్ని మనం తీర్చుకోలేము. ఎన్ని జన్మలెత్తినా ఆయన మనకు తోడుగా నీడగా ఉండాలని ఖచ్చితంగా సంకల్పించుకుంటూ ఈరోజు ఒక విచిత్రమైన ఎపిసోడ్ వీడియో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. థంబ్నైల్ చూశారు, స్వామీజీ రూపంలో బాబా భోజనం చేసిన వైనం అని. అది నిజంగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వాస్తవంగా అనంతపూర్లో జరిగినటువంటిది ఈ అనుభవం. నేను అనంతపూర్ వచ్చాను, అనంతపూర్లో ప్రోగ్రాం చూసుకున్నాను. అక్కడ మరలా హైదరాబాద్ కూడా వచ్చేసాను. వచ్చి హైదరాబాద్ వచ్చిన 2 రోజులకి ఒక విచిత్రం జరిగింది. ఒక ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. ఏమిటా ఫోన్ కాల్ అంటే, స్వామి మీరు నిన్న భోజనం అంతా కడుపు నిండా చేశారా? భోజనం కడుపు నిండా చేయటం ఏంటమ్మా, భోజనం చేశాను, ఎందుకు చేయాలా? ఎలా ఉంది స్వామి భోజనం అంతా? బాగుంది, ఇంతకు ఎవరు మాట్లాడుతున్నారమ్మా? నేను ఫలానా భక్తురాలు. ఏమ్మా బాగున్నావు, గుర్తుపట్టా, ఎలా ఉన్నావు, ఏంటి? బాగున్నాను స్వామి. అదే ఒక్కసారి మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుదామని, ఎందుకంటే నాకేమో మీరు తృప్తిగా భోజనం చేసినట్టు అనిపించటం లేదు. నా భార్య ఏమంటుందంటే, అట్లా కాదు, నాకైతే సంతోషంగానే ఉంది స్వామీజీ చేసిన భోజనం, ఆయన కడుపు నిండా తిన్నారని నేను అనుకుంటున్నా. నిన్న నుంచి మా ఇద్దరికి ఇదే వాదోపవాదాలు నడుస్తున్నాయంటే నాకు ఒక నిమిషం ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? నిన్నటి నుంచి వాదోపవాదాలు ఏంటి? నేను వాళ్ళ ఇంటికి భోజనం కడుపు నిండా తిన్నానా లేదా? ఆమె తిన్నారంటుంది, ఈమెము తినలేదంటాడు. ఫోన్లు లాక్కుంటారు, నాకు సమాధానం చెప్పనివ్వరు. వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు. ఒక ఎక్స్టెంట్లో ఏడవటం అనేది మొదలు పెట్టారు. స్వామి మిమ్మల్ని సరిగ్గా చూసుకున్నామో లేదు, ఏం అర్థం కావట్లా, ఏం జరిగిందో తెలియటంలా, నన్ను మాట్లాడినవటంలా. విచిత్రం చూడండి అక్కడ. అది కాదమ్మా అంటుంటే, అది కాదు స్వామి, మేము చెప్పేది ఏనండి స్వామి ముందు మీరు. నాకేం అర్థం కావట్లే. అప్పుడు చివరికి అప్పుడు ఒక్క నిమిషమయ్యా, అసలు ఈ దేని గురించి మీరు మాట్లాడుతున్నారు, ఏమిటి విషయం అన్నప్పుడు, లేదు స్వామి నిన్న మీరు వచ్చారు కదా, నిన్న భోజనానికి వచ్చారు కదా మా ఇంటికి, భోజనం చేశారు కదా, దాని గురించి మీరు సరిగ్గా తిన్నారా లేదో అని, ఇంతకు ఎక్కడున్నారు అని అప్పుడు అడిగాడు. ఎక్కడుంటామంటే, నేను హైదరాబాద్లో ఉన్నాను, మొన్నే కదా 2 డేస్ బ్యాక్ వచ్చేసాను హైదరాబాద్, నేను నిన్న అనంతపూర్లో లేను కదా అన్న. అదేంటి స్వామి, మీరు వచ్చారు కదా మా ఇంటికి, మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేశారు కదా అంటాడు ఆయన. మీ ఇంటికి భోజనం సరేనయ్యా, మీ ఇంటికి వచ్చాను అనుకుందాం, నాకెప్పుడు చెప్పావు, ఏ రోజు పిలిచావు నన్ను అన్న. లేదు, మొన్న రాత్రి నేను మిమ్మల్ని కలిశాను స్వామి, మిమ్మల్ని కలిసి మా ఇంటికి భోజనానికి రావాలంటే సరే ఈ పూట మీ ఇంట్లో భోజనం చేస్తాను, తప్పకుండా వస్తాను చెప్పారు కదా. అతను ఓటరిస్తున్నాడు. నాకేం అర్థం కాక అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే వాస్తవం తెలిసింది. సరే ఇవన్నీ కాదు, ఏం జరిగింది అసలు విషయం చెప్పమంటే, నేను ఏ రోజైతే హైదరాబాద్ వచ్చేసానో ఆ రోజు సాయంత్రం వెనక్కి నేను కారులో వెళ్తూ కనిపించాను.
ఇప్పుడు ఎక్కడి నుంచో కారు ఎక్కబోతుంటే ఆపెట్టాను. స్వామి నన్ను గుర్తుపెట్టారు, రోజు ప్రవచనానికి వస్తూ ఉంటాను కదా, మీ ప్రవచనాలు అన్నీ వింటూ ఉంటాను, మీరు నా గుర్తుపట్టానయ్య, రేపు ఎలాగైనా మా ఇంటికి భోజనానికి రావాలి, అదే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ బయలుదేరాం, మీరు ఎక్కడుంటారు కనుక్కుందామని అంటే వస్తానన్నారు స్వామి. నెక్స్ట్ డే వచ్చారు స్వామి, మీరు తెల్ల కారు స్వామి, మీతో పాటు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, అదే అనుకున్నాం, తలకి పాగా చుట్టుకుని ఉన్నాడు ఆయన, ఈయన అచ్చు విచిత్రంగా ఉన్నాడే, ఈయన ఏమిటి మరాఠీ వాళ్ళగా ఉన్నాడే, ఏమో స్వామీజీకి స్నేహితుడేమో అనుకున్నాం, మీరు లోపలికి వచ్చారు, భోజనం చేశారు, మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు కదా అన్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది, నా కన్నుల వెంట నీరు కారినాయి. ఒరే నాయన, మీరు చాలా అదృష్టవంతులరా, నాకు కూడా దొరకని అదృష్టం మీకు దొరికింది. ఆ సమర్థ సద్గురువు అయినటువంటి సాయి ఆడిన పెద్ద నాటకం, ఆ తండ్రి మిమ్మల్ని అనుగ్రహించటానికి నా దేహాన్ని అంటే నన్ను సూచిస్తూ నా రూపంలో మీ ఇంటికి వచ్చి ఆయన భోజనం చేసి వెళ్ళాడంటే ఇది సామాన్యమైన విషయము కాదు, గొప్ప అద్భుతమే ఇది అన్నప్పుడు వాళ్ళకి ఇంకా తట్టుకోలేక ఆ రోజు రాత్రి హైదరాబాద్ బయలుదేరి వచ్చేసి హైదరాబాద్లో నెక్స్ట్ డే అసలు మేమెవరం, అసలు అది ఈరోజు కూడా చెప్తున్న ఒళ్ళు గగురుపాటు అవుతున్నాను. అంటే ఆయన నమ్మిన వారి కోసం ఎలా అయినా సరే వస్తాడు, ఈ అనుభవం నాకు బీవీదేవి కథను గుర్తు చేస్తూ ఉంటుంది. బీవీదేవి ఇంట్లో కూడా యాక్చువల్గా అక్కడ కథలో చూడండి, ఆమె కొడుకుకి చెప్తుంది తల్లి ఉద్యాపన వ్రతానికి బాబాను భోజనానికి పిలవమని. బాబా ఏమంటాడు, నేను నా ఇద్దరు శిష్యులతో వస్తాను, టూకీకే చెప్తున్నాను ఒక అంటాడు కానీ రాడు. కానీ ఆ రోజు ఒక సన్యాసి, బెంగాల్ సన్యాసి వచ్చి ఇద్దరు భక్తులతో భోజనం చేసి వెళ్ళిపోతాడు. ఈయన బాధపడుతూ తిడుతూ లెటర్ రాస్తాడు, నువ్వు వస్తానని రాలేదండి బాబా అని. అప్పుడు బాబా తిడుతూ మరలా రిప్లై ఇప్పిస్తాడు, ఒరే ఆ సన్యాసి రూపంలో వచ్చింది నేనే రా, నన్ను నువ్వు గుర్తుపట్టపోతే ఎట్లా అని. అంటే ఈ కథ ఆ కథ చూస్తే చూడండి, అది ఆ రోజు చేశాడు బాబా, ఇది ఈరోజు ఆడిన నాటకం. కాబట్టి ఆయన లీలలు అనంతం అనంతం అనంతం. అటువంటి అనంతమైన లీలలను అనుభవించాలి అంటే మనలో కూడా అనంతమైన ప్రేమ, భక్తి, విశ్వాసం, నమ్మకం ఎప్పుడైతే మేల్కొల్పగలుగుతామో, జాగృతం చేయగలుగుతామో, తప్పకుండా సాయినాథుడి యొక్క దర్బారులో శాశ్వతమైన స్థానం పొందటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.